హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నా ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నాను. నా పేరు వచ్చేసి సుధాకర్ అండి. నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. నేను వచ్చేసి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హైదరాబాద్ నుంచి చేశాను. సో నాకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో బేసికల్గా ఇప్పుడు వచ్చేసి ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా వైర్లెస్ టెక్నాలజీ పైన చేస్తున్నాను. సో బేసికల్గా వైర్లెస్ టెక్నాలజీ 4G 5G సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటాను. సో నేను మ్యారీడ్ అండి. నా వైఫ్ పేరు వచ్చేసి అశ్విని, తను వచ్చేసి హౌస్ వైఫ్. నాకు ఒక బాబు ఉన్నాడు, తన పేరు ఆరుష్, తను 5 ఇయర్స్ ఓల్డ్. నాకు ఒక పాప ఉంది, 2 ఇయర్స్ ఓల్డ్, తన పేరు వచ్చేసి నిషికా మైరా. సో వీళ్ళండి నా కిడ్స్. సో ఇదండి నా కంప్లీట్ ఫ్యామిలీ. సో డీటెయిల్స్లోకి వెళ్తే, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నాను, బేసికల్గా మా ఫాదర్ నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్, మా ఫాదర్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివన్నీ చూసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. సో బేసికల్గా దానివల్లే నాకు ఎక్కువగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ చూపించింది. ఇంకొచ్చేసి మనకి ఫిలిం స్టార్ చెప్పినట్టు, మనకి శోభన్ బాబు కానీ మురళీమోహన్ గారు చెప్పినట్టు, 1/3 భూమి మాత్రమే మనకి ఉండడానికి అనుకూలంగా ఉంది. సో మనకి పాపులేషన్ పెరిగిన కొద్దీ ల్యాండ్కి ఎప్పుడైనా డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫీల్డ్. సో మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి, ప్లస్ గుడ్ అప్రిసియేషన్ రావాలంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ బాగుంటుందన్న ఒక ఉద్దేశంతోనే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది ఎంచుకున్నాను. ఒక ఇన్వెస్టర్ లాగే నేను ఎంచుకున్నాను. సో దాని తర్వాత నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేశానంటే, మా ఫ్రెండ్స్ ద్వారా, ప్లస్ మా ఫాదర్ దగ్గర నేర్చుకున్న బేసిక్స్, మా ఫ్రెండ్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర నేర్చుకోవడము, ప్లస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడము, హైదరాబాద్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని డైరెక్షన్స్లో సైట్స్ విజిట్ చేయడము, ల్యాండ్ ఎలా అసెస్ చేయాలి, ఏ పారామీటర్స్ చెక్ చేయాలి, మనకి ఎలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేటివి బాగుంటాయి, ఇలాంటివన్నీ నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నానండి. సో బేసికల్గా అన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, నోటరీ కానీ, హెచ్ఎండిఏ కానీ, అప్రూవల్ రేట్స్, జిపి లేఅవుట్స్, అన్ని రకాల లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేశాను. సో దానివల్ల నాకు రకరకాల ల్యాండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసింది. సో ఇంకా నా నాలెడ్జ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటాను ఇప్పుడు. సో బేసికల్గా డిఫరెంట్ డెవలపర్స్ వేసిన సైట్స్కి వెళ్ళడము, లేదంటే ఒక ఏరియాకి వెళ్ళి ఆ ఏరియా డెవలప్మెంట్ ఎలా అవుతుంది అని, ఎలా ఫ్యూచర్లో ఎలా ఎక్స్పెండ్ కాబోతుంది, నేను చూస్తుండగానే రిటర్న్స్ అనేటివి మనకి 3 టైమ్స్ 5 టైమ్స్ వచ్చిన ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఏరియాస్ డెవలప్ అయ్యాయి, సో అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని చెక్ చేసి సో నా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ మీకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే కూడా నా వీడియోస్ అన్ని ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. సో బేసికల్గా ఒక ఇన్వెస్టర్స్ ఎలాంటి ఆస్పెక్ట్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ అనేటివి బాగుంటాయి అనే విధంగానే నా వీడియోస్ అన్నిటి నేను ప్రజెంట్ చేస్తుంటాను. బేసికల్గా చూస్తే ల్యాండ్ ప్రైజెస్ వీడియోస్ కానీ, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేటి సైట్స్కి వెళ్ళడము, లేదంటే ఆన్లైన్లో రేట్స్ కనుక్కోవడము, అలాంటివన్నీ చేసి నేను నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇంకా ముందు ఇంకా వీడియోస్ కూడా మీకు నాలెడ్జ్ ఇచ్చి నేను నాలెడ్జ్ షేర్ చేయబోతున్నాను. సో ఇదండి నా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.